హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా ప్లానెట్ లీవ్. శ్రీనివాస రామానుజన్, ఈ పేరు వింటేనే కష్టమైన ప్రశ్నలను సులువుగా ఛేదించిన ఒక గణిత మేధావి గుర్తుకు రావడం ఖాయం. అందరూ లెక్కలు చేయడానికి బాధపడుతుంటే వాటితోనే ఆటలాడుకుంటాడు ఈ ప్రపంచ మేధావి. ఈ నేపథ్యంలోనే ఎన్నో సూత్రాలు, మరెన్నో ఘన విజయాలు, కానీ మధ్యలోనే అర్ధాంతరంగా జీవితాన్ని కోల్పోయి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు. మరి బట్టల కొట్టులో పనిచేసే గుమాస్తా కొడుకు రామానుజన్ ప్రపంచ గణిత మేధావి ఎలా అయ్యాడు? అతని జీవితంలో ఆయన సాధించిన విజయాలు ఏంటి? పరాయి దేశస్తులను తన మేధస్సుతో ఎలా ఆకర్షించాడు? అంతటి ఘనత సాధించిన బ్రాహ్మణ మేధావి జీవితం చిన్న వయసులోనే ఎందుకు విషాదంగా ముగిసింది అనే విషయాలను నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. శ్రీనివాస అయ్యంగార్, కోమల టమ్మాల్ బ్రాహ్మణ దంపతులు అతి సామాన్య జీవితాన్ని గడుపుతున్న చిన్న తరగతికి చెందినవారు. తమిళనాడు రాష్ట్రం తంజావూరు జిల్లాలోని కుంభకోణం వారి సొంత పట్టణం. పేరుకు బ్రాహ్మణ కులస్థులైనప్పటికీ కష్టం చేసుకుని జీవనాన్ని సాగిస్తుంటారు. శ్రీనివాస అయ్యంగార్ చీరల దుకాణంలో గుమాస్తాగా పనిచేస్తుండగా కోమల టమ్మాల్ ఇంటి పనులు చూసుకుంటూ మరోవైపు ఆ ఊరిలోనే ఆలయాల్లో పాటలు పాడుతూ ఉంటున్నాయి. వారి జీవితం ఇలా సాగిపోతున్న సమయంలోనే 1887 డిసెంబర్ 22 తన తల్లిగారి పట్టణం ఈరోడ్ నందు ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది కోమల టమ్మాల్. ఆయన పేరే శ్రీనివాస రామానుజన్. పూర్తి పేరు శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్. వారికేం తెలుసు తాము కన్నది ఒక ప్రపంచ మేధావిని అని. అందుకే బాలుడిగా ఉన్న రామానుజన్కు కొంచెం వయసు రాగానే పాఠశాలలో జాయిన్ చేసేందుకు సన్నాహాలు చేశారు. మొదట శ్రీనివాస అయ్యంగార్, కోమల టమ్మాల్ ఇద్దరు వారి పనుల్లో బిజీగా ఉండటం వల్ల తల్లి తరపు వారి ఇంటిలో ఉంచి చదివించేందుకు చూశారు. కానీ వారి పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండటం, పైగా రామానుజన్ ఎప్పుడు తల్లిదండ్రుల వద్ద ఉండి చదువుకునేందుకు మాత్రమే ఇష్టపడటంతో ఈరోడ్ పట్టణాన్ని విడచి సొంత పట్టణం కుంభకోణంలోనే విద్యాభ్యాసాన్ని కొనసాగించాడు. రామానుజన్ తల్లిదండ్రులకు కొడుకు అంటే ఎంతో ఇష్టం. ఎందుకంటే తరువాత పుట్టిన వారు అందరూ ఏదో ఒక సమస్యతో అర్ధాంతరంగా చనిపోయారు. ఇంకో విషయం ఏంటంటే రామానుజన్ ఘనత ప్రపంచానికి తెలియాల్సిందే అన్నట్లు చిన్న వయసులోనే మసూచి వ్యాధి సోకిన వారంతా ఆ ప్రాంతంలో చనిపోతుంటే రామానుజన్ ఆ వ్యాధి నుంచి క్షేమంగా బయటపడ్డాడు. ఇక 1892 సొంత ఊళ్ళో పాఠశాల అభ్యాసం మొదలుపెట్టిన రామానుజన్ చదువులో అందరికన్నా ముందుండేవాడు. ప్రాథమిక విద్యాభ్యాసంలో తమిళం, సోషల్, మ్యాథ్స్ వంటి సబ్జెక్ట్స్లో అందరికన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకొని జిల్లాలోనే 1 స్టూడెంట్ అనిపించుకున్నాడు. రామానుజన్కు తండ్రి కన్నా తల్లితోనే ఎక్కువ సమయం గడిపేవాడు. ఎందుకంటే తండ్రి శ్రీనివాస అయ్యంగార్ ఎప్పుడూ బట్టల దుకాణంలోనే పనిచేస్తూ కుటుంబం కోసం కష్టపడుతూ ఉండేవాడు. ఈ క్రమంలోనే 1898 హయ్యర్ సెకండరీలో జాయిన్ అయ్యాడు. ఇక అక్కడే మొదలు పెట్టాడు లెక్కలతో చదనంగానే. ఇక అతని సబ్జెక్టులో భాగంగా ఉన్న గణిత శాస్త్రం రామానుజాన్ని బాగా ఆకర్షించింది. ఒక లెక్కను అనేక రకాల్లో చేయడం, చివరకు సమాధాన్ని కనుగొనడం, ఇలా గణిత శాస్త్ర ఆటను మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే 13 వయసులో జానకి అమ్మాళ్ అనే 9 బాలికను వివాహం చేసుకున్నారు. అంటే రామానుజన్ది బాల్య వివాహం అన్నమాట. మరోవైపు గణిత శాస్త్రాన్ని అవపోసన పట్టిన రామానుజన్ సొంతంగా సిద్ధాంతాలను ప్రతిపాదించే స్థాయికి ఎదిగాడు. ఏ లెక్కకైనా తన సొంత తెలివితేటలతో సమాధానం కనుగొనేవాడు. ఆ క్రమంలోనే SL త్రికోణమితికి సంబంధించిన బుక్స్ మొత్తాన్ని అన్వయించుకొని అదే త్రికోణమితిలో తన సొంత సిద్ధాంతాలను, సూత్రాలను కనుగొన్నాడు. అంటే రామానుజన్ ఈ ఘనతను సాధించింది 13 వయసులోనే. అంటే అతని మేధాశక్తి ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. ఇక పెళ్ళయి సంసార బాధ్యతలు చేపట్టడంతో ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టిన రామానుజన్ గణిత శాస్త్ర సంబంధిత ఉద్యోగానికి ప్రాముఖ్యత ఇచ్చాడు. మొదట అకౌంట్స్ విభాగంలో క్లర్క్గా పనిచేసిన రామానుజన్ ఏదో సాధించాలనే తపన ఎప్పుడూ వెంటాడుతూ ఉండేది. అందులో భాగంగానే తన స్థానాన్ని అభివృద్ధి చేసుకోవడానికి గణిత శాస్త్ర అభివృద్ధికి తీవ్రంగా కృషి చేస్తున్న డిప్యూటీ కలెక్టర్ రామస్వామిని కలుసుకొని ఉద్యోగం కావాలని కోరాడు. అయితే ఏ అర్హత ఉంది అని రామస్వామి అడిగే లోపే తాను గణిత శాస్త్రానికి సంబంధించి చేసిన అనేక ప్రయోగాలు, కనుగొన్న సిద్ధాంతాలు అన్నీ చూపించాడు. రామానుజన్ లెక్కలకు సంబంధించి రాసుకున్న పుస్తకాలను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్ ఒక్కసారిగా అవాక్కయ్యాడు. ఇంత చిన్న వయసులో తనకు మాత్రమే సాధ్యమయ్యే గణిత ప్రయోగాలు చేసిన రామానుజన్ను కేవలం చిన్నపాటి ఉద్యోగానికి పరిమితం చేయకూడదు అనే ఉద్దేశంతో భారత గణిత శాస్త్ర కార్యదర్శి రామచంద్రరావు వద్దకు పంపించగా ఇక అక్కడి నుంచే మొదలైంది భారత గణిత మేధావి తన సత్తా ఏంటో ప్రపంచానికి చూపించడం.
రామచంద్రరావు ద్వారా కొంతమంది ఇంగ్లీష్ గణిత మేధావులు పరిచయం కాగా, వారిలో ఎంజేఎం హిల్ వంటి మేధావులు రామానుజన్ పరిశోధనల్లో కొన్నిటిని తప్పుబట్టి లండన్ యూనివర్సిటీలో సీట్ ఇవ్వలేదు. కానీ కొంతకాలానికి ఇంగ్లాండ్ గణిత శాస్త్ర నిపుణులైన జిహెచ్ హార్డీ, జేఇ లిటిల్వుడ్ వంటి మేధావులు గణిత పరిశోధనల్లో కలిసి పనిచేసేందుకు ఆహ్వానించారు. ఇక అప్పుడే మొదలైంది ఇంగ్లాండులో రామానుజన్ గణిత పరిశోధన జీవితం. ఇక్కడ చెప్పుకోవలసిన ఇంకో విషయం ఏంటి అంటే, ఆ ప్రయాణమే రామానుజన్ మేధస్సును ప్రపంచానికి పరిచయం చేసింది, అలాగే ఆయన జీవితంలో విషాద కథను మిగిల్చింది కూడా. అదెలాగంటే, గణితంపై ఉన్న మక్కువతో హార్డీ, లిటిల్వుడ్ వంటి వారి ద్వారా లండన్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో పరిశోధనలు ఆరంభించాడు రామానుజన్. అయితే ఇక్కడ మరో విషయం ఏంటి అంటే, లండన్ వంటి సిటీలో అంత వెస్టర్న్ ఫుడ్ అలాగే నాన్ వెజ్ ప్రియులు ఎక్కువ. కానీ రామానుజన్ ఏమో బ్రాహ్మణుడు కావడంతో అతనికి ఆ భోజనం నచ్చేది కాదు. పైగా అతని ఆరోగ్యం సరిగా ఉండదు. అప్పటికే చిన్నతనంలో మసూచి చికిత్స, పెళ్లి తర్వాత వరి బీజం చికిత్సలు జరిగాయి. ఇప్పుడేమో అతనికి అక్కడి ఫుడ్ నచ్చకపోవడంతో ఇక చేసేది లేక తానే స్వయంగా వండుకుని తినేవాడు. ఈ క్రమంలోనే లండన్ గ్రేట్ మ్యాథమెటిషియన్స్ జిహెచ్ హార్డీ అలాగే లిటిల్వుడ్లతో కలిసి గణిత శాస్త్ర ప్రయోగాలు చేసిన రామానుజన్ 3000 థీరీలను ప్రతిపాదించారు. ఇక అనేక పరిశోధనల్లో భాగంగా మ్యాజిక్ స్క్వేర్స్, నంబర్ థీరీ, పాలినోమియల్స్, కాంబినేషనల్ ఎనాలిసిస్, ఎనలాగ్ గామా ఫంక్షన్స్ వంటి ఎన్నో ప్రాథమిక సూత్రాలు, సిద్ధాంతాలను కనుగొన్నారు. విచిత్రమేంటి అంటే, రామానుజన్ ప్రతిపాదించిన సిద్ధాంతాలలో కొన్నిటికి ఇప్పటికీ కూడా సమాధానాలు రాబట్టలేకపోయారు. అంతటి గొప్ప మేధావి రామానుజన్. ఇదిలా ఉంటే, ఒకవైపు శాస్త్రపరంగా దూసుకుపోతున్న రామానుజన్ను అక్కడి వాతావరణం తీవ్రంగా కృంగదీస్తుంది. భార్యను వదిలేసి వెళ్లిన రామానుజన్ ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతోంది. ఇక లాభం లేదనుకొని కొంతకాలం తర్వాత 1919 మార్చిలో లండన్ను విడచి తిరిగి సొంత ఊరు వచ్చేశాడు. ఇక ఇంటికి వచ్చిన రామానుజన్ను చూస్తే కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. చాలా హుందాగా, దర్జాగా కనిపించేవాడు కాస్త. అస్థి పంజరంలాగా చాలా చిక్కిపోయి వచ్చాడు. ఈ క్రమంలోనే ఒకసారి హార్డీ రామానుజన్ను కలిసేందుకు వెళ్లిన కారు నెంబర్ 1729 చూసిన హార్డీ, ఆయనకు అది చిన్నదిగా అనిపించి చాలా డల్గా ఉండటంతో, రామానుజన్ను, ఆ నెంబర్ నాకు డల్గా కనిపిస్తోంది, అపశకునం కాదు కదా అని అడిగాడు. లేదు అని సమాధానమిచ్చిన రామానుజన్ ఆ నెంబర్ యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ, సార్, ఇది 2 సంఖ్యల ఘనాన్ని వేరువేరు రకాలుగా చెప్పే చిన్న సంఖ్య అని అది ఎలాగో నిరూపిస్తాడు. ఇక దాంతో ఆశ్చర్యపోయిన హార్డీకి మన దక్షిణ భారతదేశపు మేధావి గొప్పతనం ఏంటో తెలుస్తుంది. ఆ తరువాత క్రమంలోనే 1729 నెంబర్స్ కాస్త టాక్సీ క్యాబ్ సంఖ్యలుగా పరిగణించబడ్డాయి. కాలక్రమంలో అతనికి వచ్చిన జబ్బు తగ్గకపోగా మరింత కుంగదీయడంతో చివరికి 1920 ఏప్రిల్ 26 తుది శ్వాస విడిచాడు ప్రపంచ లెక్కల మాంత్రికుడు శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్. ఇప్పుడు ఆయన నివసించిన ఇంటినే ఇప్పుడు మ్యూజియంగా తయారు చేశారు. ఇది స్నేహితులారా నేను మీకు అందిస్తున్న సమాచారం. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకోవడానికి మీరు మా ప్లానెట్ లీఫ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. Yeah.